త్వరలో పిఠాపురంలో అన్నా క్యాంటీన్ ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ నేడు తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ కార్యాలయం నందు పార్టీ శ్రేణులు మరియు మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వర్మ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ ద్వారా పేదవారికి గుప్పెడు అన్నం దొరికేది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దొరకటం లేదని, అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా దారుణంగా ఈ ప్రభుత్వం మూసివేయటం జరిగింది, 3 సంవత్సరాలు గడిచినా కానీ ప్రభుత్వం ఇంకా వాటిని మొదలు పెడతారని, పేదవారందరూ ఎదురు చూస్తున్నారని, మరలా మొదలుపెట్టే పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం లేదని విమర్శించారు. వివిధ గ్రామాల నుండి వందలాది మంది గురువారం నాడు పిఠాపురం పట్టణంలో జరిగే సంతకు వస్తుంటారని అన్నారు. మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మా నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ కార్యక్రమాలు గురువారం రోజునే త్వరలో మొదలు పెడతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ పార్టీ అధ్యక్షులు రెడ్డెం భాస్కర్రావు, పిఠాపురం మండల పార్టీ అధ్యక్షులు సకుమాల గంగాధర్, కొత్తపల్లి మండల పార్టీ అధ్యక్షులు అనిశెట్టి సత్యానందరెడ్డి, గొల్లప్రోళ్లు మండల పార్టీ అధ్యక్షులు ఉలవకాయ దేవేంద్రుడు, మాజీ జడ్పీటీసీలు బర్ల అప్పారావు, మడికి సన్యాసిరావు, కౌన్సిలర్లు కోళ్ల బంగారుబాబు, అల్లవరపు నగేష్, స్టేట్ పార్టీ బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి కోరుప్రోడు శ్రీను మరియు పిల్లి చిన్నగారు తదితరులు పాల్గొన్నారు. కండెల్లి రాజు, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్, టుడే టీవీ తెలుగు. మరి మేము అన్నా క్యాంటీన్ కార్యక్రమాలు త్వరలోనే మొదలెడదామని చెప్పి